Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రతిపక్షాలకు జగన్ షాక్ ఇచ్చినట్లేనా? ప్రతిపక్షాలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు, సమావేశాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ సభలు మాత్రం నిర్వహించుకోవచ్చు. అది కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే సభలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పింది. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెప్పింది. సభలకు అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి వరుసగా జరిగిన రెండు ఘటనలే కారణం. రెండు ఘటనలు కూడా చంద్రబాబు నాయుడు పాల్గొన్న కార్యక్రమాలే కావడం గమనార్హం. నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారు. ఆ ఘటనను మరిచిపోకముందే గుంటూరు బహిరంగ సభ తొక్కిసలాటలో 3 చనిపోయారు. 2 వేర్వేరు కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవడం చిన్న విషయం కాదు. పైగా 2 చోట్ల టీడీపీ నిర్వహణా లోపం స్పష్టంగా బయటపడింది. విచిత్రం ఏంటంటే కందుకూరు తొక్కేసలాటకు పోలీసుల వైఫల్యమే కారణమని చంద్రబాబు అండుకో ఎదురుదాడి చేసింది. అలాగే గుంటూరు బహిరంగ సభలో తొక్కేసలాటకు టీడీపీకి సంబంధమే లేదని బొకాయిస్తోంది. బహిరంగ సభకు అనుమతి కావాలని టీడీపీ నేత తెనాలి శ్రవణ్ కుమార్ డీఎస్పీకి రాసిన లేఖ బయటపడినా టీడీపీ తగ్గడం లేదు. దాంతో ప్రభుత్వం రోడ్ షోలు, ర్యాలీలు, రోడ్ సైడ్ సమావేశాలను నిషేధించింది. ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రభావం చంద్రబాబు పర్యటనలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరుకు రోడ్లలో చిన్న స్థలాల్లో సభలు పెట్టుకుని తన సభల్లో పాల్గొనేందుకు జనాలు విరగబడుతున్నారంటూ చంద్రబాబు ఓదరగొడుతున్నాడు. ఇరుకు రోడ్లలో హాజరైన కొద్దిపాటి జనాలను కూడా డ్రోన్లతో చిత్రీకరిస్తూ చాలా ఎక్కువ మంది వస్తున్నారని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు అలాంటి కలరింగులు సాధ్యం కాదు. పెట్టుకుంటే చంద్రబాబు బహిరంగ సభలు పెట్టుకోవాల్సిందే. అలాగే ఈ నెల 27వ తేదీ నుండి మొదలవబోయే లోకేష్ పాదయాత్రకు కూడా ఉత్తర్వులు వర్తిస్తాయి. లోకేష్ పాదయాత్ర చేసుకోవచ్చు, జనాలను కలవచ్చు, కానీ ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించే అవకాశాలు లేవు. మరి దీనిపై చంద్రబాబు అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.